హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే చేశానండి. ఈ చాప వచ్చి చందువా చాప. దీనికి కావాల్సిన ముందుగా కాస్త వరిపిండి, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్, కాస్త పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు. ఇక్కడ కారం ఉప్పు ఎవరి రుచికి సరిపడినంత వాళ్ళు అడ్జస్ట్ అయితే చేసుకోండి. అలాగే దీంట్లో నేను లెమన్ జ్యూస్ అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను. లెమన్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అన్నా కాస్త వాటర్ అన్నా వేసి ఇలా పేస్ట్లా అయితే చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కకి మసాలా అంతా కూడా పట్టించుకోవాలి. ఇలా విడివిడిగా పట్టించుకోవడం వల్ల అంత మసాలా పట్టి చక్క ఫ్రై అవుతుంది, తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా రెడీ అయినాయి కదా. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ ఫిష్ అయితే ఏదైతే ఉందో ఈ ప్యాన్లో వేసి చిన్న మంట పెట్టి ఫ్రై అయితే చేసుకోవాలి. వేసినట్టు అయితే కలపకూడదండి, కాస్త ఫ్రై అయిన తర్వాత కలుపుకోండి. ఇలా రెండు వైపులు కూడా ఫ్రై అయితే చేసుకోవాలి చిన్న మంట మీద. ఇలా ఫ్రై అయిన దాంట్లోనే ఫ్రెష్గా కాస్త కరివేపాకు కూడా వేసుకోండి. కావాలన్న వాళ్ళు కాస్త పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అంతా ఫిష్కి పట్టి ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇంతేనండి, రెండు వైపులు కూడా ఇలా ఫ్రై అయింది కదా. సో ఫిష్ ఫ్రై అయితే రెడీ. సో మీరేం చేసుకున్నారు ఈ సండేకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఎప్పుడు తినే చికెన్ కాకుండా ఇలా ఫిష్ ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.